ऑल वेलकम बैक टू माय चैनल नेनु इंटरेस्टिंग टॉपिक चेप्तानु इप्पुडु इंटरेस्टिंग अने चेप्तानु कदा कानी ई रोज निजंगा इंटरेस्टिंग एंड कोंतमंदि अडिगारु नन्नु वालेट लो एट्लांटि पेट्टुकोवालि अनि चाला डिफरेंट डिफरेंट काइंड ऑफ थिंग्स उन्नायंडि वालेट लो पेट्टुकुनेदि बट ई रोज नेनु चेप्पबोयेदि इंकोंचेम डिफरेंट गा चेप्दामनि उद्देशंतो चेप्तुन्नानु एंदुकंटे इदि बागा वर्क अवुट अवुतुंदि चाला यूजफुल कूडा దీనికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది అదేంటి అనేది నేను వేరే వీడియోలో చేసి చెప్తాను బట్ స్టిల్ ప్రజెంట్ అయితే మాత్రం నేను ఇప్పుడు చెప్పబోయే వాటి గురించి మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని బట్టి దాన్ని పెట్టుకోండి ఓకే టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికి వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మెయిల్కి వచ్చేస్తాయి మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు బ్రిజమ్స్ మైండ్ఫుల్నెస్ అనే దాంట్లోని లాట్ ఆఫ్ అఫర్మేషన్స్ గ్రాటిట్యూడ్ కోటేషన్స్ చాలా చాలా చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో జస్ట్ ఫాలో దేర్ ఆల్సో ఓకే సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేసుకోండి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అదేంటంటే మన చాలామంది నన్ను ఇంతకుముందు దీంట్లోని కామెంట్స్లోని తర్వాత పర్సనల్గా మెసేజ్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు వ్యాలెట్స్ గురించి వ్యాలెట్లో ఏం పెట్టుకోవాలి అది ఇది అని చెప్పేసి సో నేను అసలు వ్యాలెట్స్ ఏంటి అసలు ఎట్లాంటివి పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్ వీడియోస్ చేస్తాను బట్ ఈరోజు స్పెసిఫిక్గా ఒక చిన్న ట్రిక్ ఒకటి చెప్తానన్నమాట ఆ ట్రిక్ ఏంటి అంటే కనుక మీకు ఒక స్పెసిఫిక్ సింబల్ ఒకటి ఉంది ఆ సింబల్ని ఇన్ఫినిటీ సింబల్ అంటారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫోటోలోని ఇట్లా ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మనం 8 రాసినప్పుడు ఎట్లా రాస్తాం వర్టికల్గా రాస్తాం అదే 8ని హారిజంటల్గా కనుక మనం రాసామనుకోండి దాన్ని ఇన్ఫినిటీ సింబల్ అంటాం అంటే అనంతం అనేటువంటి ఇండికేషన్ ఇచ్చేటటువంటి సింబల్ అనమాట మినిమం మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా మ్యాథ్స్లోనే వాటిలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట 8ని మనం హారిజంటల్గా రాసినట్లయితే ఇన్ఫినిటీ దీన్నే లూప్ సింబల్ అని కూడా అంటారు అంటే ఏంటంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట అంటే ఇందులోని ఎండింగ్ అనేది ఉండదు కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది అనమాట కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది ఇది సింబల్కి సంబంధించి చెప్పాలంటే చాలా ఉంది సో దీనికంటే ముందు నేను అవన్నీ చెప్పి మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వడానికి ఒక వీడియో సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ వీడియో నేను వేరే వీడియోలో పెడతాను ఆ టాపిక్ ఏంటనేది అయితే మీరు ఏం చేస్తారంటే మనకి ఏదైతే మేజర్గా మనం కావాలనుకుంటున్నామో దానికి సంబంధించి ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఈరోజు వ్యాలెట్ గురించి అంటే మనీ గురించి చెప్పబోతున్నాను సో ఈ మనీ గురించి చెప్పినప్పుడు కంపల్సరీగా మనీకి సంబంధించిందే ఉండాలి కదా సో మనీకి సంబంధించినప్పుడు ఈ ఇన్ఫినిటీ సింబల్ని మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి ఒక పెన్ తీసుకోండి పెన్ కంపల్సరీగా మీరు ఏం చేస్తారంటే రెడ్ కానీ లేదంటే కనుక మీరు బ్లూ కానీ లేదా గ్రీన్ కానీ ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేయండి బ్లాక్ మాత్రం యూజ్ చేయొద్దు చాలా డేంజరస్ బ్లాక్ మాత్రం అసలు ఎక్కడ యూజ్ చేయకండి బ్లాక్ పెన్స్ సో నెక్స్ట్ ఏంటంటే ఏదైనా అఫర్మేషన్స్ రాసినా మీరు జర్నల్స్ రాసినా బ్లాక్ అయితే యూజ్ చేయొద్దు ఓకే రెడ్ యూజ్ చేయండి అట్రాక్టివ్ అది మంచిది అండ్ గ్రీన్ కూడా అట్రాక్టివ్ అది కూడా మీకు మంచి ఇండికేషన్ ఇస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ చిన్న పేపర్ తీసుకోండి పెద్ద దగ్గర మీ వ్యాలెట్లోకి ఫోల్డ్ చేసేలాగా లేదా కార్డ్ కానీ ఏదైనా ఒక వైట్ ఇంకేమి రాసి ఉండకూడదు దాని మీద కంప్లీట్గా ప్లెయిన్ ఉండాలన్నమాట దాని మీద ఏం చేస్తారంటే ఇన్ఫినిటీ సింబల్ని వేయండి ఇప్పుడు మీకు ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టుగా సింబల్ వేసి ఈ సింబల్ పైన కంటిన్యూగా మీరు మనీ 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 అని చెప్పి రాయొచ్చు ఏది లేదు అంటే కనుక జస్ట్ దీన్ని ఇట్లాగా 8 సింబల్ని హారిజంటల్గా పెట్టి మీరు ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టు దీని మధ్యలోని మనీ అని చెప్పి రాయండి ఓకే ఫిల్ చేసేయండి దాన్ని మనీ 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 అని చెప్పేసి అటు ఇటు కూడా ఫిల్ చేసేయండి ఫిల్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మీరు మీ వ్యాలెట్లో పెట్టుకోండి వ్యాలెట్లో పెట్టుకునేటప్పుడు జస్ట్ మేక్ ఏ విష్ ఎట్లా అంటే కనుక నాకు అమౌంట్ అనేది అంటే ఈ మనీ అనేది ఎప్పుడూ కూడా నాకు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా వస్తూనే ఉండాలి అనేది విష్ చేసుకొని మీరు ఎప్పుడు కూడా మనీ అట్రాక్ట్ అవుతూనే ఉండాలి అని విష్ చేసుకొని హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి 3 సార్లు థ్యాంక్ యూ చెప్పి అది తీసుకెళ్ళి మీ వ్యాలెట్లో వేసుకోండి అబ్బాయిలు అయితే వ్యాలెట్ అమ్మాయిలైనా వ్యాలెట్ ఉంటుంది కదా అమ్మాయిలు కూడా వ్యాలెట్ హ్యాండ్ బ్యాగ్ ఉన్న వ్యాలెట్ ఉన్న వాళ్ళు ఉంటారు హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి దీనివల్ల యూజ్ ఏంటి అంటే కనుక ఇన్ఫినిటీ సింబల్ ఈజ్ ఇండికేటింగ్ లూప్ లేదంటే నెవర్ ఎండింగ్ అనమాట ఎప్పుడు మనకి లోటు అంటే ఇది అయిపోయింది ఎండ్ అయిపోయింది అనడానికి లేదు ఓకే సో ఎండ్ అయిపోయిందని లేదు అంటే ఏంటి ఎప్పుడు కూడా అది మన దగ్గర ఉంటూనే ఉంటుంది అనమాట అది
అయితే ఈ ఇన్ఫినిటీ సింబల్ దేనికి దేనికి యూజ్ చేస్తారు, ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, చాలా ఉంది, నేను అన్నీ చెప్తాను మీకు. బట్ ఇప్పుడు మాత్రం మనీకి సంబంధించి చెప్తున్నాం కాబట్టి, మనీ అనేది మన దగ్గర ఎప్పుడు కూడా లేదు అనుకుంటా, ఎప్పుడు మనకు అవసరమైనా కూడా మనీ మనకి లేదు అనుకుండా మనీ మన దగ్గర ఉంటూనే ఉంటుంది అన్నమాట, డబ్బు మన దగ్గర ఉంటూనే ఉంటుంది. సో వ్యాలెట్లో ఇది ట్రై చేసి చూడండి, ఓకేనా? సో డైలీ మీరు ఓపెన్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా మీరు పర్స్ వ్యాలెట్ ఓపెన్ చేసిన దాన్ని ఒకసారి చూసుకొని హార్ట్ఫుల్గా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేసి లోపల పెట్టేసుకోండి. ఇది అందరికీ చెప్పి చేయాల్సిన అవసరం లేదండి, నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి, నమ్మకం లేని వాళ్ళు దయచేసి పిచ్చి క్వశ్చన్లు అడగద్దు, మీకు నమ్మకం లేకపోతే వదిలేయండి, నమ్మకం ఉంటేనే చేయండి. ఇవ్వండి, చాలామంది దేవుడి ఫోటోలని అవన్నీ ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా, అట్లా అన్నమాట. ఓకే, అసలు వ్యాలెట్లో ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోకూడదు, ఇట్లాంటివన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఓకే, సో గైస్ ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లు లైక్ చేయండి. మీకు కంపల్సరిగా మీరు ఇక్కడ ఛానల్లో వచ్చే అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే మీకు ఫ్యూచర్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇన్స్టాలో కూడా బ్లూజమ్స్ మైండ్ఫుల్నెస్ అనేది, అందులో మీరు నన్ను ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.